నమస్తే అండి బిగ్ బాస్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం ఈరోజు మీరందరూ టీజర్లో చూసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను లోపలికి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ ఇక దానికంటే ముందు నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ గురించి ఇక హౌజ్లో వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా మాట్లాడడం మొదలెట్టారు ఒక్కొక్కరు నేను కరెక్ట్ అంటే నేను కరెక్టు అంటే తప్పంటే వాళ్ళు తప్పు ఇది మాట్లాడుకోవడం మొదలెట్టారు ఇక మనమందరం ఊహించినట్టుగా వరుణు వితిక వీళ్ళిద్దరూ శివజ్యోతిని బాధ్యురాలనించడానికి ప్రయత్నం చేశారు ఇక ఏమో వరుణు వితికాని తనకు సాధ్యమైనంతవరకు శ్రీముఖి రాహుల్ గురించి బాబాగారితో మాట్లాడడం మొదలెట్టింది ఇక రాహుల్ శ్రీముఖి గురించి మాట్లాడడం మొదలెట్టాడు రాహుల్ శ్రీముఖి అలా వెళ్తూ ఉంటే అన్నాడనమాట నీకసలు గేమ్ అర్థమైందా అని చెప్పి అన్నాడు ఎందుకంటే నిన్న నామినేషన్స్ రోజు శ్రీముఖి అడిగింది కదా నీకు గేమ్ ఫార్మాట్ అర్థమైందా అసలు గేమేంటో అర్థమైందా నామినేషన్స్ టాస్క్ అని చెప్పి అడిగింది కదా అది రాహుల్ ప్రశ్నించడం మొదలెట్టాడు కావాలనే అడిగాడు అనమాట కెలుక్కున్నట్టు ఇక శ్రీముఖి వెంటనే నేను నీతో మాట్లాడదలుచుకోలేదు లాంగ్ మాట్లాడను అనే రేంజ్లో ఇంగ్లీష్లో సమాధానం చెప్పింది నేను కూడా నీతో మాట్లాడను నీతో మాట్లాడదలుచుకోలేదని చెప్పి రాహుల్ అన్నాడు వీళ్ళిద్దరూ మొదటి నుంచి పిల్లి ఎలకలాగా బద్ద శత్రువులాగా ప్రవర్తిస్తూ వస్తున్నారు కొద్దిమందేమో ఇప్పటికే కామెంటర్స్ లేదు లేదు వీళ్ళిద్దరు బయట ప్లాన్ వేసుకొని వచ్చారు కావాలని ఇద్దరు గొడవ పడుతున్నట్టు చేస్తూ మొత్తానికి ఫైనల్ దాకా వెళ్తూ ఏదో చేస్తున్నారు అని చెప్పి కొందరు రాశారు కానీ అలాంటి కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉంటాయిలేండి అలాంటివన్నీ మేమేం నమ్మడం లేదు నిజంగానే జరుగుతోంది అక్కడ గొడవ ఇక రాహుల్ చెప్పుకొచ్చాడనమాట ఏంటంటే నిన్న బాబా బాబాభాస్కర్ అక్కడెళ్ళి నించున్నప్పుడు ముందే అనుకున్నారు శ్రీముఖి భాస్కర్ ఇద్దరు తమ ప్లేసెస్ స్వాప్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు అయినా కానీ డైరెక్ట్గా శ్రీముఖి గారి దగ్గరికి వెళ్లకుండా కావాలని నా దగ్గరకు వచ్చి నిలబడి నేను నో అంటానని చెప్పి నాతో గొడవ పెట్టుకుంది ఉద్దేశపూర్వకంగా అని రాహుల్ చెప్పడం మొదలెట్టాడు ఇక శివజ్యోతి రాహుల్ దగ్గర ఒక ఆసక్తికరమైన డిస్కషన్ నడిచింది అదేంటంటే రాహుల్ అన్నాడు నాకు కూడా నచ్చలేదు వరుణ్ వచ్చి అలా మధ్యలో మాట్లాడడమో నువ్వు వితిక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా అనవసరంగా మధ్యలో వచ్చాడని నాకు అనిపించింది అక్కడే నేను చెప్దాము అనుకున్నాను కానీ మళ్ళీ నాకు వరుణ్కి పెద్ద గొడవ అవుతుంది అనవసరం ఎందుకు అని చెప్పి నేను ఊరుకున్నాను అయితే తర్వాత నేను వరుణ్తో మాట్లాడితే వరుణ్ ఏమంటున్నాడంటే నువ్వు ఏదో వార్నింగ్ ఇచ్చావంట కదా వరుణ్కి శివజ్యోతి వార్నింగ్ అంటే సరే అన్న సరే వరుణ్ అన్న నేను కూడా చూసుకుంటా ఇప్పుడు చూపిస్తా కదా అని ఏదో అన్నావంట కదా అందుకని చెప్పి వరుణ్ మాట్లాడాడు నువ్వు గనక ఒకవేళ అలా అని ఉంటే వరుణ్ నీతో ఆర్గ్యూ చేసింటే అందులో తప్పేం లేదు అన్నట్టు రాహుల్ ఆన్సర్ ఇచ్చాడు శివజ్యోతికి ఇక శివజ్యోతి తన వర్షన్ ఏంటో ఆమె వినిపించడానికి ప్రయత్నం చేసింది ఇక వరుణ్ వితిక వీళ్ళిద్దరు విడిగా బాబాగారితో మాట్లాడారు అలాగే వితిక శ్రీముఖితో మాట్లాడింది వరుణ్ వితిక వెళ్ళిద్దరు రాహుల్తో కూడా మాట్లాడారు ఏంటంటే శివజ్యోతి వల్లనే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ నామినేషన్స్లోకి వెళ్ళారు అనేది చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వరుణ్ ఏమంటున్నాడంటే నేను మాట్లాడడానికి అయితే సిద్ధంగా లేను ముందు కానీ శివజ్యోతి అంది ఇప్పుడు నేను చూపిస్తాను వరుణ్ అన్న అని చెప్పి ఒక టైప్లో మాట్లాడింది అందువల్ల నేను మాట్లాడాల్సి వచ్చిందని వరుణ్ అంటున్నాడు సరే మాట్లాడి ఉండొచ్చు కానీ వరుణ్ బాడీ లాంగ్వేజ్ కానీ వరుణ్ మాట్లాడిన పద్ధతి కానీ అస్సలు అస్సలు బాలేవు అక్కడే వరుణ్ దెబ్బ తినాడు ట్రాక్ తప్పాడు అలా కాకుండా అది సీరియస్ నామినేషన్స్ డిస్కషన్ కదా ఒకవేళ నామినేషన్స్ డిస్కషన్ కాకుండా విడిగా ఉన్నప్పుడు అంటే టాస్క్ గేమ్ లేనప్పుడు విడిగా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగి ఉంటే అక్కడ కనుక వరుణ్ సెటైర్లేసినా సరదాగా మాట్లాడినా కామెడీగా మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది పెద్దగా హైలైట్ అవ్వదు కానీ నామినేషన్స్ విషయం అనేసరికి చాలా సీరియస్గా ఉండాలి అక్కడ అక్కడే వరుణ్ దెబ్బతిన్నాడు ఇక శివజ్యోతి మేము ఈరోజు ఉదయం కూడా ఒక వీడియో పెట్టాం శివజ్యోతి ఆలోచన విధానం ఏమిటి అన్నది మేమేం అర్థం చేసుకున్నామో అది కూడా మేము మీకు టీమిక్స్టర్ ఛానల్లో వీడియో ద్వారా మేము తెలియజేయడానికి ప్రయత్నం చేశాం ఇక ఈ రోజు అండి రాహుల్ చదువుతున్నాడు మీకు ఒక హోటల్ టాస్క్ ఇస్తున్నాము అందులో వరుణ్ మేనేజర్గా ఉంటాడు బాబా భాస్కర్ శ్రీముఖి వీళ్ళిద్దరు వంట చేస్తారు మిగిలిన వాళ్ళందరూ హౌస్ కీపింగ్ అన్ని యాక్టివిటీస్ చేస్తారు హోటల్ స్టాఫ్ అందరూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మధ్యలో కొందరు గెస్ట్స్ వస్తారు ఇలా చదువుతూ ఉన్నాడు రాహుల్ ఆ చదవడంలో ఒక దగ్గర ఏం చదివాడంటే లోపల ఏం జరిగినా సరే మిగతా వాళ్ళు పట్టించుకోకూడదు అని చెప్పి ఒక సంటెన్స్ చదివాడండి అంతే శ్రీముఖి శివజ్యోతి వితిక వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు చూసుకొని సైగలు చేసుకోవడం మొదలెట్టారు ఇక తర్వాత అరవడం మొదలెట్టారు మీరు గమనించే ఉంటారు దీని అర్థం ఏంటంటే సార్ ఒరే బిగ్ బాసు నువ్వు తుమ్మినా దగ్గినా ఆవులించినా నిద్రపోయినా ఏం చేసినా సరే మాకు తెలుసురా ఇది వీళ్ళ ఫీలింగ్ ఇప్పుడే కాదండి మొదటి నుంచి గమనిస్తున్నాం మొన్న మధ్య మహేష్ బయటికి వెళ్తున్నప్పుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు నవ్వుకుంటూ చెప్పెళ్ళాడు మహేష్ స్టేజ్ మీద సార్ ఈ ముగ్గురు లేడీస్ మొత్తం తమిళ్ మలయాళం హిందీ తెలుగు అన్ని బిగ్ బాస్లు చూసి వచ్చారు సార్ ఏదైనా మీరు టాస్క్ ఇస్తున్నా ఏమని ఇస్తున్నా కానీ హా ఇది మలయాళం బిగ్ బాస్లో పలానా టైంలో జరిగింది కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటారు సార్ ఆ రేంజ్లో అంత క్లారిటీతో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మహేష్ అన్నాడనమాట అయితే వాళ్ళు అదేదో మనసులో పెట్టుకుంటే అయిపోతుంది లేదు మొదటి నుంచి గమనిస్తున్నామండి బిగ్ బాస్ అసలు టాస్క్ ఇవ్వకముందే బిగ్ బాస్ హచ్ అని తుమ్మాడు అనుకోండి వెంటనే కొంతమంది ముఖ్యంగా ఈ ముగ్గురులో మినిమం ఇద్దరు రియాక్ట్ అవుతారు బిగ్ బాస్ తుమ్మాడు బిగ్ బాస్ తుమ్మాడు అంటే ఇప్పుడు మనకి టాస్క్ ఇచ్చేస్తాడు ఇలా ఉంది వీళ్ళ ఆలోచన విధానం బిగ్ బాస్ దగ్గాడు అనుకోండి ఓహో దగ్గాడా అంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నమాట బిగ్ బాస్ ఆవులించాడు అనుకోండి ఓ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనుకున్నాం ఆవులించాడు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండదు అన్నమాట ఇదండి ఈ ముగ్గురి ఆలోచన విధానం ఈ రోజు కూడా అది రిఫ్లెక్ట్ అవుతోంది బిగ్ బాస్ ఏదో కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేశాడు ఎప్పుడెప్పుడు ఫ్రీజ్ అని చెప్పి టాస్క్ ఇస్తాడు కదా అలా డైరెక్ట్గా ఫ్రీజ్ టాస్క్ అని చెప్తే వీళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అలా చెప్పకుండా హోటల్ టాస్క్ అని చెప్పి ఏదో ఇస్తూ మధ్యలో జస్ట్ ఒక సెంటెన్స్ రాశాడు లోపల ఏం జరిగినా మీరు రియాక్ట్ అవ్వకూడదు అని సెంటెన్స్ రాశాడు అది చాలు వీళ్లకు అర్థమైపోయింది తీగబట్టి అలా లాగారు డొంకంతా కదిలింది బిగ్ బాస్ది బిగ్ బాస్ ఈ రేంజ్లో గేమ్స్ డిజైన్ చేస్తున్నాడు మేము తమ్నేల్ మీద ఏం పెట్టామో చూశారు కదా పాత బాటిల్లో పాచి సాంబార్ అని పెట్టాం దాని అర్థం ఏంటో తెలుసా ఈ హోటల్ టాస్క్ అనేది ఆల్రెడీ బిగ్ బాస్ వన్లో ఇచ్చారు నవదీప్ వచ్చినప్పుడు గుర్తుంది కదా మీకు చాలా బాగా చేశాడు నవదీప్ ఆ హోటల్ టాస్క్లో తర్వాత ఫ్రీజ్ టాస్క్ అనేది బిగ్ బాస్ వన్లో ఇచ్చాడు టూలో ఇచ్చాడు ఈ రెండు టాస్కులను కలిపి ఏదో ఒక కొత్త టాస్క్ తయారు చేసి చూశారా నేను కొత్తదనాన్ని చూపించాను అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నాడు బిగ్ బాస్ కానీ జనం మాత్రం తలబట్టుకుంటున్నారు జనం ఆ పాచి పట్టిన సాంబారు తాగలేక నోరు మూసుకొని కూర్చుంటే బలవంతంగా అందరి ముక్కు గట్టిగా పట్టుకున్నాడు బిగ్ బాస్ అందరం చచ్చినట్టు నోరు తెరిచాం గాలి కోసం అని చెప్పి ఇక నోట్లో ఆ పాచి సాంబారు పోస్తున్నాడు ఆ పాచి సాంబార్ని పాతబాటిల్లో పోశాడు పాతబాటిలంటే ఏంటంటే హోటల్ టాస్క్ పాచి సాంబార్ అంటే ఏంటంటే ఫ్రీజ్ టాస్క్ ఇదండి విషయం కనీసం కొంచెం కొత్తదనం ఏదైనా చూపించాలి కదా ఐడియాస్ అస్సలు రానే రావట్లేదు బిగ్ బాస్ వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళేమో బిగ్ బాస్ ఏం చేసినా సరే ఏం చేయకపోయినా సరే ఏం చెయ్యాలనుకున్నా సరే ఏం చెయ్యొద్దనుకున్నా సరే వెంటనే తెలిసిపోతోంది ఆ రేంజ్లో చూసొచ్చారండి అది బిగ్ బాస్ సంగతి అది వాళ్ల వాళ్ళు వాళ్ళిష్టం వాళ్ళు చూసొస్తారు బాస్ అవన్నీ పరిగణలోకి తీసుకొని గేమ్స్ డిజైన్ చేయాలి కదా గదా కొద్దిమందండి నామినేషన్స్లోకి పదమూడు వారాలలో కేవలం రెండుసార్లు మూడుసార్లు మాత్రమే వచ్చారంటే బిగ్ బాస్ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది కొందరు ఏమనుకుంటారంటే లోపలున్న వాళ్ళతో వాళ్ళు బాగున్నారు అందుకే నామినేట్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు అదే భ్రమలో ఉంటారు లోపలున్న వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అదే భ్రమలో ఉంటారు లోపలున్న మిగతా వాళ్ళు కూడా అదే భ్రమలో ఉంటారు అది కాదు కదా జనం ముందుకి తీసుకొస్తే ఓట్లేయండి అని చెప్పి అప్పుడు తెలుస్తుంది సత్తా అన్నది చాలా తక్కువ సార్లు వాళ్ళని ఓట్లలోకి తీసుకొచ్చి బిగ్ బాస్ సెకండ్ ఫేజ్లో కూడా ఓట్లలోకి తీసుకురాకుండా ఇక చిట్ట రెండు మూడు వారాలలో ఏదో అందరినీ నామినేషన్స్లో పెట్టాను అని చెప్పి బిగ్ బాస్ సంతోషిస్తున్నాడు వితికా చెల్లెలు లోపలికి వచ్చిందండి ఆమె లోపలికి వచ్చి వితికతో మాట్లాడింది వితిక వెంటనే నా మీద నెగిటివిటీ ఏమన్నా వచ్చిందా అని అడిగితే అవన్నీ పట్టించుకోకు అవన్నీ చాలా కామను బాగా ఆడు నామినేషన్స్ని సీరియస్గా తీసుకోకు అని సలహా ఇచ్చింది ఇక వరుణ్కి కూడా బాగా ఆడు అని సలహా ఇచ్చింది వరుణ్ బానే ఆడుతున్నాం కదా బానే ఉన్నాం కదా అని చెప్పి అన్నాడు అయ్యా బాబు బయట వాళ్ళు తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో విన్నా బానే బాగానే ఆడుతున్నావు గానీ బయట వాళ్ళు ఏమైనా చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తే బాగా ఆలోచించు తర్వాత అలీ భార్య ఆవిడ లోపలికి వస్తున్నట్టు టీజర్లో చూపించారు కదా నాగార్జున గారు లోపలికి వస్తున్నట్టు వారం ఎలాగైతే టీజర్లో చూపించి చిట్టచివరి చివరి ఐదు నిమిషాలు నాగార్జున గారిని ఎలాగైతే చూపించారో ఇప్పుడు కూడా అలీ భార్యను టీజర్లో చూపించి చిట్ట చివరి రెండు నిమిషాలు అలీ భార్యను చూపించారు ఇంకా వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడుకోలేదు అది బిగ్ బాస్ కొన్ని టీజర్లను రిలీజ్ చేస్తున్న విధానం సరే మరి ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫైనల్ దాకా వస్తోంది కాబట్టి ఫ్రీక్వెంట్గా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం టీమిక్స్టర్ ఛానల్లో బిగ్ బాస్ మీద కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్లో సర్చ్లో టీమిక్స్టర్ స్పేస్ బిగ్ బాస్ అని టైప్ చేయండి లేకపోతే టీమిక్స్టర్ అని టైప్ చేసినా సరే ఛానల్ ఓపెన్ అవుతుంది ఆ ఛానల్ ఐకాన్ సింబల్ కనుక మీరు నొక్కారంటే వరుసగా మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి లేటెస్ట్ వీడియోస్ అందులో మీరు చూడొచ్చు తప్పకుండా టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో నిర్మహమాటంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు